వేదిక పైన, వేదిక ముందర ఆసీనులైనటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అదే సమయంలో మా తెలుగింటి ఆడపడుచులకు ప్రత్యేకంగా నా నమస్కారాలు, అభినందనలు. మా యువత, యువ కిషోరాలు ఒక్కొక్కరిని చూస్తా ఉంటే నేను ఎప్పుడు కూడా ఇంత ఉత్సాహం మా యువతలో చూడలేదు, నాకు ఏ మాత్రం అనుమానం లేదు. యువత ఏ సైడ్ ఉంటారో ఆ సైడే గెలుపు. తెలుగుదేశం జనసేన గెలుస్తున్నాం, గెలిసాం కూడా. తెలుగుదేశం పార్టీ కంచు కోట, తిరుగులేని పసుపు కోట ఈ పొన్నూరు. 83 నుంచి 9 ఎన్నికలు జరిగాయి, 7 సార్లు గెలిపించిన ఘనత ఈ పొన్నూరుది. 7 సార్లు కూడా 2 సార్లు వీరయ్య చౌదరి గారు గెలిస్తే, తర్వాత 5 సార్లు గెలిచిన ఘనత నరేంద్ర గారిది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరిగి పొన్నూరు పౌరుషం చూపించాలి. మళ్ళీ మీరందరూ కూడా ఒక సంకల్పం చేయాలి, తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తామని ఒక శపథం చేయాలి. రాష్ట్రంలో ఒక పెద్ద సైకో ఉంటే ఇక్కడ ఒక చిన్న సైకో ఒక ఆయన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత, ఆయన ఒక సైకో, ఊరూరికి ఒక సైకోను తయారు చేశాడు. నాకు కూడా మాకందరికీ ఎప్పుడు లేని కష్టం, వీళ్ళందరూ నడచాలంటే ఒక సైకోనైతే తొందరలో కంట్రోల్ చేయొచ్చు, కానీ ఊరూరికి ఉండే సైకోకి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప వీళ్ళ కష్టం సాధ్యం చేయడం తప్పకుండా. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి సైకోల్ని కట్టడి చేసే బాధ్యత మాది. మాదిని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. అందుకే పిలుస్తున్నా, రా కదిలి రా. ఇది 16వ మీటింగు. ఈరోజు నా స్వార్థం కోసము, పవన్ కళ్యాణ్ స్వార్థం కోసం నేను రాలేదు ఇక్కడికి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తెలుగు జాతిని కాపాడుకోవాలి, ఈ పిల్లల భవిష్యత్తు కాపాడాలి, దానికి నా ఆడబిడ్డలు బాధ్యత తీసుకోవాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నేను. ఏ తల్లైనా కష్టపడి పనిచేస్తుంది, చెమటోడ్చి పిల్లల్ని బాగా చదివించి వాళ్ళు ప్రయోజకులయ్యి మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఆశిస్తారా లేదా తల్లి మీరే చెప్పమని అడుగుతున్నా. అలాంటి సందర్భంలో ఈరోజు మీరు చూస్తూ ఉంటే అది సాధ్యమవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే మీకు ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా ఒకటి ప్రారంభించాడు నిన్నే. జగన్మోహన్ రెడ్డి మార్క్ అంట. ఆ మార్క్ ఏంటో ఒక్కసారి చెప్తాను మీ అందరికీ. మన ఆయాంలో 2200 రూపాయలు కరెంటు ఛార్జీలు వచ్చే బిల్లు ఇప్పుడు ఎంత తల్లి? 1000 రూపాయలు అవునా కాదా? 1000 రూపాయలు అవునా కాదా? ఇది జగన్ మార్కు. 60 రూపాయలు మద్యం బాటలు ఆ రోజు, క్వార్టర్ బాటలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. అది జగన్ మార్కు అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు చెప్పండి, ఇది జగన్ మార్క్ అని. పెట్రోల్ డీజిల్ దేశంలోనే మనమే టాప్, ఇది జగన్ మార్క్. నిరుద్యోగులు 24%, ఇది యువతపై జగన్ మార్క్. ఈ వెర్రిబాగుల ముఖ్యమంత్రి ఇది మంచి రికార్డు అనుకుంటున్నాడు, ఇది మన కర్మ. ఆ రోజు మీరు చూస్తే ఉచితంగా దొరికే ఇసుక
కేజీల చొప్పున లెక్కేసి అమ్మేస్తున్నాడు ఈరోజు. ఇది జగన్ మార్కు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గోని సంచులు కూడా ఇవ్వలేకపోవడం జగన్ మార్కు తయారైంది. ఇంకో పక్క దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం ఎస్సీ వర్గంపై వేసినటువంటి జగన్ మార్కు. పెట్రోల్ పోసి బీసీ బిడ్డను దహనం చేసిన వాళ్ళు బయట తిరగడం అసలు సిసలైనటువంటి జగన్ మార్క్ ఇది. పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వెళ్ళడం, సీఎం కోసం చెట్లు నరకడం ఈ సైకో మార్క్ ఇది. రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం సైకో జగన్ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గంజాయి సరఫరాలో దేశంలో నెంబర్ వన్ అదే జగన్ మార్క్. మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి గంజాయి అలవాటు అయితే ఇంకా ఆ బిడ్డలు మన చేతుల్లో ఉండరు. ఈరోజు నేను అడుగుతున్న గంజాయి దొరకని ప్రదేశం ఏమైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నా. దేశానికే సరఫరా చేస్తున్నారు అంటే వ్యవసాయం చేయడం తెలియదు కానీ గంజాయి మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం మార్కు ఒక్కసారి చూడండి మీరు. ప్రతి గ్రామంలో స్కూల్ ఉండాలని, 1 కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూల్ ఉండాలని, 3 కిలోమీటర్లో హై స్కూల్ ఉండాలని, 3 కిలోమీటర్ల అప్పర ప్రదేశ్ స్కూల్ ఉండాలని, 5 కిలోమీటర్ల హై స్కూల్ ఉండాలనేది మా మార్కు, అదే తెలుగుదేశం మార్కు. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలకు మెడికల్ కాలేజీలకు ప్రాధాన్యత ఇచ్చి అవన్నీ తీసుకురావడం, నాలెడ్జ్ ఎకానమీకి తోడ్పడడం అది తెలుగుదేశం పార్టీ మార్కు. 11 డిఎస్సీలు పెట్టాం, 150,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం అది మా మార్కు. పేద బిడ్డల కోసం, చదువు కోసం విదేశ విద్య ఇచ్చాం అది తెలుగుదేశం పార్టీ మార్కు. డాక్రా సంఘాలు, నేను చాలా ఆనందంగా ఉన్నా మిమ్మల్ని గురించి నేను చెప్తాను, ఏమిటి నా కళ నా ఆశయం అనేది. డాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమం నేర్పించి ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని నాయకత్వం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది మా మార్క్ అని చెప్పి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. దీపం పథకం, ఒకప్పుడు కట్టె పొయ్యిలతో మీరు అవస్థపడితే నా ఆడబిడ్డ అవస్థ పడకూడదని ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అది తెలుగుదేశం పార్టీ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశ ప్రగతిని మార్చినటువంటి ఎయిర్పోర్ట్లు ఓపెన్ స్కై పాలసీ కానీ, టెలికాం పాలసీ కానీ, రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేయడం కానీ, దీనివల్లనే గోల్డెన్ క్వాడ్రిలేటర్ వచ్చింది, సంపద సృష్టించాం అది తెలుగుదేశం పార్టీ మార్కు. బీసీలకు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం తెలుగుదేశం పార్టీ మార్క్ ఇది. దళిత బిడ్డ బాలయోగిని లోకసభ స్పీకర్గా చేయడం తెలుగుదేశం పార్టీ మార్కు. అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేయడం తెలుగుదేశం పార్టీ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సైబరాబాద్ నిర్మాణంతో రైతు బిడ్డలను లక్షాధికారులుగా చేయడం తెలుగుదేశం పార్టీ మార్కు. కియా కంపెనీ మా మార్కు, పట్టిసీమ మా మార్కు, పోలవరం పరుగులు తీయించిన ఘనత తెలుగుదేశం పార్టీది. 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు గ్రామాల్లో వేశాం, గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు పెట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి మరుగుదొడ్డు కట్టి మీ ఆత్మ గౌరవాన్ని పెంచాం అది తెలుగుదేశం పార్టీ మార్క్ ఇది. పేదవాడికి 5 రూపాయలకే అన్నం పెట్టిన, అన్నా క్యాంటీన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం మార్కు. 5 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అది మన మార్కు. మనం ఐటీ ఉద్యోగాలు ఇస్తే, ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగం ఎక్కడిచ్చాడు? వాలంటీర్లు 5,000 రూపాయలు.
లేకపోతే ఫిష్ మార్ట్లో, బ్రాండీ షాప్లో, మటన్ కొట్లో ఉద్యోగాలు ఇచ్చాడు ఆయనది, అది ఆయన మార్కు. చంద్రన్న బీమా, పండుగ కానుకలు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, బీసీలకు ఆదరణ, ఇలాంటి పథకాలు 30 పథకాలు ఇచ్చాం. ఎస్సీలకు 27 పథకాలు ఇచ్చాం, ఎస్టీలకు 16 పథకాలు ఇచ్చాం. ఇది తెలుగుదేశం పార్టీ మార్కు. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది తెలుగు ఆత్మ గౌరవం. ఒకప్పుడు గుర్తింపు లేని తెలుగు జాతికి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన వరం ఆత్మ గౌరవం. అదే మన సంపద, అదే మన వారసత్వం. నేను వచ్చిన తర్వాత చెప్పింది ఆత్మవిశ్వాసం. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ప్రపంచంలో ఏదైనా జయించగలుగుతారని నిరూపించింది తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాపులు, మైనారిటీలు, కార్పొరేషన్ల ద్వారా ఉపాధి పథకాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ మార్కు. నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి మీరు చూస్తే, నాది ఎప్పుడు కూడా ఒక విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్. మీరే పనైనా చూడండి, నేను 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఈరోజు ఊహించి దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం. అదే హైదరాబాద్ ఒక నమూనా. మీ ఊర్లో ఉన్నారు, ఆ రోజు ఎవరూ నమ్మలేదు, తెలుగుదేశం పార్టీ ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఆ రోజు నమ్మి చదివిన వాళ్ళంతా ప్రపంచం అంతా వెళ్ళారు, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు, అక్కడుండే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించే పరిస్థితికి వచ్చారు. నేను అదే ఆలోచించి హైదరాబాద్ లాంటి నగరాన్ని మళ్ళీ ఇక్కడ కట్టాలని అమరావతికి శ్రీకారం చుట్టాను. ఆ అమరావతి వచ్చుంటే ఈ ప్రాంతం ఇప్పటికే ఎంతో ముందుకెళ్ళిపోయేది. కానీ దుర్మార్గం, మీరు ఒకసారి చూడండి, ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా 35,000 ఎకరాలు భూమి 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర, ఎక్కడా ప్రపంచంలో జరగలేదు. చిన్న లిటిగేషన్ లేదు. అలాంటి దానిపైన ఇతను వచ్చి కులం రంగు పుట్టాడు, 3 రాజధానులు అన్నాడు, పంట కాలువలు కూడా తీయలేడు, కానీ 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి మొత్తం రాజధాని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా, నేను శాశ్వతం కాదు, జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు, మీరు శాశ్వతం, సమాజం శాశ్వతం. ఈ సమాజానికి ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. అది నా బాధ, ఆవేదన. ఒక అమరావతి 200,000 మందికి ఉపాధి కల్పిస్తుంది, పేదవాడికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఆ రోజు కూడా చాలామంది అపోజ్ చేశారు, కానీ అభివృద్ధి చేశాం. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఆ రోజు మనం వేసిన ఫౌండేషను సైబరాబాద్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే, మీరు ఒకసారి ఇక్కడే ఉన్నారు, అమరావతికి వెళితే 5 సంవత్సరాలు ఏ తమ్ముళ్ళు వేచండి, ప్లీజ్ వెయిట్ వెయిట్ అరవద్దు. ఈరోజు అమరావతిలో మీరు ఒక్కసారి చూస్తే బిల్డింగ్లన్నీ కట్టాం, అసెంబ్లీ అక్కడే జరిగిన ఏర్పాటు చేశాం, సెక్రటరియేట్ కట్టాం, హైకోర్టు కట్టాం, అన్ని కడితే కావాలని చెప్పి ఈరోజు మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. కడానక్కడ ఉండే రోడ్లో కూడా గ్రావెల్ దొంగిలించే దొంగలు తయారయ్యారంటే ఎంత నీచులో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒకప్పుడు ఎక్కడికో పోయేవాళ్ళం, ఈరోజు విట్టు కానీ ఎంఆర్ఎం కానీ ఏ కాలేజీ ఏ యూనివర్సిటీ
ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ ఇంకా చాలా యూనివర్సిటీని భారతదేశంలో ఉండే అన్ని యూనివర్సిటీకి తేవాలనుకున్నాను. టాప్ 10 యూనివర్సిటీలు, టాప్ 10 హై స్కూల్స్, టాప్ 10 హాస్పిటల్స్, ఏది చూసినా అమరావతి చిరునామాగా ఉండి తెలుగు జాతికి అంకితం చేయాలని నేను కలలు కంటే ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం విధ్వంసం చేశాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం కట్టిన ఇండ్లకు రంగులేసుకున్నాడు కానీ దాన్ని పూర్చి లేకుండా పోయే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళీ ఈ యొక్క పొన్నూరు మీటింగ్ లో అనౌన్స్ చేస్తున్నా, అమరావతి మన రాజధాని 72 రోజుల తర్వాత. అమరావతికి పూర్వ వైభవం వస్తుంది, ఇది దేవతల రాజధాని. ఇలాంటి సైకోలు వచ్చి రాజధాని ఏమీ చెయ్యలేరు. అమరావతి మన రాజధానిగా ఉండాలా లేదా, ఇది 5 కోట్ల నినాదం, ఇది 5 కోట్ల ప్రజల యొక్క కోరిక. సాధిస్తావా లేదా? అందుకే కోరుతున్నా, ఇది తప్పకుండా సాధ్యం అవుతుంది. ఇది సాధ్యం కావాలంటే ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఎన్ని రెక్కలు ఉన్నాయి? 3 రెక్కలు ఉన్నాయి. ఒక రెక్క బాధుడే బాధుడి కింద ఉత్తరాంధ్ర వాళ్ళు పెరికేస్తారు, ఇంకొక రెక్కని విధ్వంసాల కింద రాయలసీమ వాళ్ళు ఎరగొడతారు. కోసల ఆంధ్ర ఏవైతే హింసా రాజకీయాలు చేస్తున్నాడో దానిపైన ఆ రెక్కను మీరు కూడా ఎరగొట్టేయాలి. 3 రెక్కలు ఎరగొట్టి రెక్కలు లేని ఫ్యాన్ని రివర్స్ సీఎంకి ఇస్తే హ్యాపీగా తాడేపల్లి గుడిలో కూర్చొని ప్యాలెస్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ యువతున్నారు, తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, మీకు ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే ఏమమ్మా మీ పిల్లలకు జాబు రావాలంటే. అందుకే నేను చెప్తున్నా, మళ్ళా మా యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది, తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది, పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాది. వేరే ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వచ్చే విధంగా మీకు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. అంతేకాదు, ఇంటి దగ్గరనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రపంచంలో అన్ని కంపెనీల్లో మీరు పనిచేసే అవకాశం కల్పిస్తాం, నైపుణ్యాన్ని పెంచాం. ఒకవేళ ఇంటి దగ్గర కూర్చొని బోర్ అయితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు కట్టి మంచి చెట్లు పెట్టి అక్కడ మీరు పోతే మోటార్ సైకిల్లో శుభ్రంగా వెళ్ళచ్చు. అది కూడా సోలార్ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్లో వెళ్ళి శుభ్రంగా పనిచేసుకొని అక్కడే భోంచేసి అక్కడే శిక్షణ పొంది పనిచేసుకొని ఇంటికి వచ్చే వ్యాపార విధంగా తయారు చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత నాది అని మీ అందరికి ఒకసారి ఆమె ఇస్తున్నా. ఒకప్పుడు ఫిజికల్గా వెళ్ళారు, రేపు వర్చువల్గా ఫిజికల్గా. అంటే ఒకప్పుడు ఉద్యోగం కావాలంటే అమెరికాకు పోవాలి, అమెరికాలో ఉద్యోగం చేయాలంటే పొన్నూరులో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. అది నా కళ, అది నా ఆలోచన. అవసరమైతే మీరు వెళ్ళచ్చు, అమ్మా నాన్న కూడా సేవలు చేస్తూ ఇక్కడే బంధువులతో కలిసి ఉంటూ
మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయడం తెలుగుదేశం పార్టీ జనసేన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు ఆనందమేనా మీకు? ఏమమ్మా మీకు కూడా ఆనందమేనా? ఏంటా మీ పిల్లలకు ఉద్యోగాలు రావడం మీకు ఆనందమేనా? అయితే ఇంట్లో పడుకోండి మీరంతా. 72 రోజులుంది, ఒకటే పిలిపిస్తున్నా, 72 రోజులు రోడ్డు మీద ఉండాలి. మీరు సైకిల్ ఎక్కాలి, గ్లాస్ పట్టుకోవాలి, రెండు చేతులకు రెండు జెండాలు, తెలుగుదేశం జనసేన జెండా పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళడానికి సిద్ధమైతే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి వెళ్ళొస్తామని. అది మీరు చేయండి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొకసారి మా తమ్ముళ్ళకి యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. మోసకారి జగన్మోహన్ రెడ్డి, జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సి పెట్టాడా? ఏమీ చెయ్యడు. గత ఎన్నికల్లో ఉద్యోగస్తులు కూడా నమ్మారు. నేను ఆ రోజు పిఆర్సి ఇచ్చాను. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు మనకు ఆదాయం లేకపోయినా అప్పులున్నా నేను ఒకటే ఆలోచించాను, తెలంగాణతో సమానంగా పిఆర్సి 43% ఫిట్మెంట్ ఇచ్చాను. అదే మాదిరిగా ఉద్యోగ వయస్సును కూడా పెంచాను. ఎక్కడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా డిఏలు, పెన్షన్లు, ఇతర బకాయిలన్నీ చెల్లించాను. కానీ ఇతను వచ్చాడు, మోసం చేశాడు, మోసపోయారు. సిపిఎస్ ఒక వారంలో రద్దు చేస్తాను, రద్దు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని వారాలైనాయి, అయినా రద్దు చేయడు. ఇంకో పక్క సిపిఎస్ పోతే పోయింది, నెలవారీగా జీతాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు ఎక్కువ జీతాలు కావాలనే ఉద్యోగస్తులు ఇప్పుడు నెలవారీ జీతం వస్తే చాలు, తగ్గించుకుంటే చాలనే పరిస్థితికి వచ్చారంటే ఎలాంటి దుర్మార్గుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. పెన్షన్లు సొమ్ము కొట్టేశాడు, డిఏలు పెండింగ్ పెట్టాడు, ఏది చేసినా రివర్స్లో చేసే పరిస్థితికి వస్తున్నాడు. ఈరోజు ఒక ఉద్యోగస్తులకి, పెన్షన్దారులకి 20,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకి 95,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల వద్ద కాపలా పెట్టే పరిస్థితికి వచ్చాడు. కొందరు పోలీసులు రోజు వారి దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒక మాట అడుగుతున్నా, ఇక్కడ పోలీసులు ఎక్కడ కనపడడంలా, రావడం మానేశారో నాకు తెలియలే. లేరా? పోలీసులే కనపడలా ఇక్కడ నాకు? ఏంటి పోలీసులు తొందరలో ఇక్కడే ఉంటారు మళ్ళా మీరు? తాడేపల్లి ఆర్డర్ శాశ్వతం కాదు, అయిపోయినాయి, ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. దాన్ని నమ్ముకొని అవి తింటే మాత్రం మీ పని అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. జన ప్రపంచాన్ని చూశారు. ఇది 16వ మీటింగ్, ఇంకొక 10 రోజుల్లో జన ఉద్ధృతాన్ని చూడబోతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని భూస్థాపితం చేయబోతున్నారు. నేను ఒకటే పోలీసులు కోరుతున్నా, ఇంకా కూడా మీరు ఇంపార్షియల్గా పనిచేయకుండా ఒకే సైడు చూస్తే చాలా ప్రమాదం వస్తుంది. జాగ్రత్తగా ఉండమని మాత్రం పోలీసులను అడుగుతున్నా. ఇప్పటికే చాలా తప్పుడు పనులు చేస్తే మీరు సమర్థించారు. తప్పుడు పనులు చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరిని వదిలిపెట్టమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అది మీకు కూడా మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. నా దగ్గర 14 ఏళ్ళు పనిచేశారు మీరు, నేను ఏ విధంగా పని చేయించా?
ఈరోజు ఏ విధంగా పనిచేస్తున్నారో మీరు చూడాల్సిందిగా కోరుతున్నా. అందుకే ఉద్యోగస్తులందరికీ, కడాన అంగన్వాడీ టీచర్లకి, పోలీసులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళా మీ న్యాయమైన కోరికలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా. పోలవరం, పట్టిసీమ రెండు ప్రాజెక్టులు ఏం చేశాడో మీరే చూశారు. నేను ఒకటి ఆలోచించాను, పట్టిసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ మీరు వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకు కానీ అదే మరి నాగార్జునసాగర్కు ఉపయోగించుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఉంటుందని ఆలోచించాను. ఈరోజు ఆ పట్టిసీమను కూడా పాడు చేస్తున్నారు. పోలవరం 72% పూర్తి చేశాం. పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదు. నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకుంటే ఈ దుర్మార్గుడు వచ్చి పోలవరాన్ని సముద్రంలోకి ముంచేసే పరిస్థితికి వచ్చాడు. చాలా బాధేస్తుంది. మళ్ళీ ఒకటే హామీ ఇస్తున్నా, పోలవరాన్ని పూర్తి చేసుకుందాం, అమరావతి పూర్తి చేసుకుందాం, పరిశ్రమలు తెద్దాం. ఇవన్నీ జరగాలంటే ఈ సైకో ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మొన్నే తుఫాను వచ్చింది, మీ అందరికీ నష్టపరిహారం ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికి నష్టపరిహారం ఇవ్వలేదు. తుఫాను వచ్చినా కరువు వచ్చినా పట్టించుకొని దుర్మార్గమైన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేసి ఇప్పుడు మాట్లాడితే ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, నాది విశ్వసనీయతని. దానికంటే ముందు ఒక విషయం చెప్తాను మా ఆడబిడ్డలకి. ఏమమ్మా, గతాన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్ల మహిళలు పెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అవునా కాదా ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మహిళా సాధికారత ప్రారంభమైంది. ఆ రోజు మన నాయకుడు ఆలోచించి ఒకే మాట చెప్పాడు, తల్లిదండ్రులకు ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా సమానమే, ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, చట్టం తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాతే దేశంలో చట్టాలు వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే కడాన రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఆయన కూతురు అడుగుతా ఉందంటే సమాధానం ఏం చెప్తాడో ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. నేను వచ్చిన తర్వాత చదువుకోని మహిళలు కూడా సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. మీరు వంటింటికో లేకపోతే ఇంటికే పరిమితం కాకూడదని డాక్రా సంఘాలు పెట్టాను. డాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమం నేర్పించా. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను, మీకు నాయకత్వాన్ని ఇచ్చాను, మీ పనులన్నీ చేశాను. తద్వారా మీకు పరిశ్రమలు పెట్టాలని, స్వయం ఉపాధి కల్పించాలని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్ళాం. ఈరోజు డాక్రా సంఘాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేయగలిగాడు కానీ డాక్రా సంఘాలు ఉన్నాయంటే అది నేనేసినటువంటి గట్టి పునాది. ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు, దాన్ని నేను గర్వపడుతున్నా. ఇది అయిన తర్వాత నేను చేసిన పని మీరు చూస్తే ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్ మహిళలు పెట్టాను. దీనివల్ల ఉద్యోగాలు వచ్చాయి. చదువుకునే పిల్లలు ఐటీ చదివారు, డాక్టర్లు చదివారు. ఈరోజు వరకట్న బాధపోయింది మీకు. అంత మనుపు కూతురికి పెళ్లి చేయాలంటే కష్టం, ఇప్పుడు కొడుక్కి పెళ్లి చేయాలంటే కష్టంగా ఉంది. ఆడబిడ్డ ఒప్పుకుంటేనే మగబిడ్డకు అమ్మాయి వచ్చే పరిస్థితి ఉంది. అవునా కాదా ఒకసారి ఆలోచించండి. భార్య భర్త ఇద్దరు ఐటీ ఉద్యోగులు అయితే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే 70% ఆడపిల్లలే ఎక్కువ సంపాదిస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సాధికారత. ఏమమ్మా
నమ్మతారా ఇవన్నీ? ఎన్నేళ్ళు జరిగాయి? 20 ఏళ్ళు జరిగాయా లేదా? అంత మునుపు ఇంట్లో నుంచి బయట వచ్చేవాళ్ళ మీరు? ఇప్పుడు చెప్తున్నా, మీ ద్వారా పేదరిక నిర్మూలన చేస్తా. అందుకే మహాశక్తి ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మీ అకౌంట్లోకి వస్తుంది. ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి వస్తుంది. 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరికీ నెలకు 1500 రూపాయలు పంపిస్తాం. సంవత్సరానికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు మీ పిల్లలకి ఇచ్చే బాధ్యత నాదని తల్లులందరికీ ఆమె ఇస్తున్నా. ధరలు తగ్గిస్తాం, ధరలు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచుతాం. అదే సమయంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఆమె ఇస్తున్నా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. ఇదే కాదు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత నా ఆలోచన ఒకటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నాడు మీ దగ్గర నుంచి, అవునా కాదా? ఇంట్లో కూర్చొని లెక్కయండి. మీకు ఇచ్చేది 10, నిత్యావసర వస్తువులు పన్నులు అన్ని పెరుగుడు బాధుడే బాధుడి కింద 100 రూపాయలు దోచేస్తున్నాడు. నేను ఆలోచించేది సంపద సృష్టిస్తా, 15 రూపాయలు మీకు ఇస్తా, 15 రూపాయల నుంచి 100 రూపాయలు చేసే మార్గం నేర్పిస్తా, 100 నుంచి 1000 రూపాయలు చేసే మార్గం నేర్పిస్తా, 1000 నుంచి 10,000 చేసే మార్గం చేసి వ్యక్తిగత కుటుంబ వికాసంతో మీ సంపద పెంచే బాధ్యత నాది. దానికి సారథులుగా మా ఆడబిడ్డలే ఉంటారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఆ రోజు చెప్పాను, ఆర్థిక స్వాతంత్రం వస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒకప్పుడు మీకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలంటే మా మగవాళ్ళకందరికీ కోపంగా ఉండేది. అనేక సందర్భాలు అన్నారు, మిమ్మల్ని ఎగతాళి చేశారు, తెల్లవారు నిద్ర లేచి ఫైల్ సంఖ్యలో పెట్టుకొని పోతున్నారు. మీ అన్న చంద్రబాబు అంటున్నారు ఆయన వచ్చి మిమ్మల్ని కాపాడతారంటే, కాదు, నమ్మకం ఉందని ముందుకు వచ్చిన మా ఆడబిడ్డల్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, నా జీవితంలో పేదరికం లేని సమాజం చూడాలన్నది నా ఆశయం. ఆ సమాజం మీ ద్వారానే సాధ్యం, మీ ద్వారానే సాధిస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఏమమ్మా డాక్రా సంఘాలకు చెప్పండి, మీరు ఇంటికి ఒకరు బయట రండి, మీరే నా సైన్యం, మీరే నా క్యాంపెయినర్స్. 72 రోజులు మీరు పనిచేయండి, మీ రుణం తీర్చుకోవడం నా బాధ్యత, అది నా కర్తవ్యం, చేతి చూపిస్తా. చేస్తారా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా, గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి చేస్తామని. మీ కుటుంబం బాగుపడాలి, మీరు బాగుపడాలి, సమాజం బాగుపడాలి. ఎప్పుడు కూడా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు సమాజ హితం కోసం కష్టపడతారు. రెండో విషయం, మీరు శ్రద్ధ పెడతారు, శ్రద్ధ పెడితే ఏదైనా సాధ్యం. అలాంటి నా ఆడబిడ్డలు దీన్ని ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. ఇంకో పక్క, ఈరోజు జగన్మోహన్ రెడ్డి విర్రవీగుతున్నాడు, ఎంచోపు మాట్లాడినా విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. ఒక్కసారి వీడియో చూద్దాం. 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఆ 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి ఒక్క కూచల్ని నమ్మకం నేను మాటిస్తా ఉన్నా. నా సిపిఎస్ అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి
సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికి. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను. పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాదుడే 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మిమ్మల్ని ఓట్లు అడుగుతామని చెప్పి చెప్పిస్తా ఉన్నా. ఇక మొదలడు విన్నారా మీరు, అర్థమైందా? విశ్వసనీయత బిడ్డ మాట్లాడితే మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు కాదు, ఈయన క్యాన్సర్ గడ్డ. ఏమన్నాడో చూశారు, బీసీలకైతే 15,000 కోట్ల రూపాయలు చెప్పిన 75 కోట్ల రూపాయలు పెడతా అన్నాడు. 75 పైసలు పెట్లా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు 99% చెప్పిన పనులన్నీ చేసాడంట. అంటే అబద్ధాలు కోరంటే ప్రపంచంలో ఈయనకి పిహెచ్డి కాదు, నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. అబద్ధాలు చెప్పడం నోబెల్ ప్రైజ్ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి అర్హుడు, మనందరం కూడా రికమెండ్ చేయాలి. అబద్ధాలు చెప్పడంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా చెప్పండి అర్హుడు. ఇంకెవడింత అర్హత రాదు. ఎస్సీలకు 27 పథకాలు రద్దు చేసి మళ్ళీ ఎస్సీలు బిడ్డ అంటాడు. కాపులకు 10,000 కోట్లు ఇస్తానని 10 రూపాయలు కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేశాడు. ముస్లింలకు అన్ని కార్యక్రమాలు నిర్వీర్యం చేశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళా ఇప్పుడు నిన్న వచ్చి సిద్ధం అంట. సిద్ధం దేనికి? మేము సైతం సిద్ధం, అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి సైతం సిద్ధం. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, మేము సైతం సిద్ధం. మీ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. అందుకే ఈరోజు చూస్తున్నారు, మొన్నటి వరకు అన్నాడు నాకు అర్థమే లేదన్నాడు. మీరంతా నా ఇంటికి బిక్కుంటారా అన్నాడు. అన్నాడా లేదా? ఇంత హంభా వ్యక్తి ఎవరు ఉండరు ప్రపంచంలో. నిన్న మీరు చూశారో లేదో, ఏండే ఉన్నాడు కన్నా లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ పైన ఆంబోతో రాంబాబు దాడి చేస్తాడు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంబోతులను హెచ్చరిస్తున్నా. పిచ్చాట్లాడద్దండి. మొన్నే మీరు చూశారు, మేము సైకో అంటే మీరు కూడా ఊరేగుతున్నారు, బ్రహ్మాండంగా డ్యాన్సులు చేస్తున్నారు. ఆ పాట వస్తే నాకు అర్థం కాల. మీ అందరి అభిప్రాయం కూడా జగన్ ఒక పెద్ద సైకో అని, అవునా కాదా? 4 ఉదాహరణలు చెప్తున్నాను. మొన్న విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ నా కట్అవుట్, పవన్ కళ్యాణ్ కట్అవుట్ ఇంకొక ఇద్దరే పెట్టారు. పెట్టి అక్కడ మా కట్అవుట్లు కొడుతూ పైశాచిక ఆనందం పొందారు. బూట్ కాళ్ళతో తన్ని అవన్నీ కూడా చించి కిందనేసి తొక్కి పైశాచిక ఆనందం పొందారంటే ఇతను సైకో అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ మనం ఆయన ఫోటో పెట్టి కొట్టలేమా, తొక్కలేమా? అది మన సాంప్రదాయం, మన సంస్కృతి. అది సైకో సాంప్రదాయం, సంస్కృతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే మా చర్లలో దుర్గారావు అనే వ్యక్తి
మత్స్య కార్మికుడు, పేదవాడు. పార్టీ మారమన్నాడు, మారనన్నాడు. అంత మనము చంద్రయ్య పార్టీ మారమంటే కనీసం జై జగన్ అనమంటే, జై జగన్ అంటే నిన్ను చంపం, నీకు ప్రాణంతో వదిలేస్తామంటే జై చంద్రబాబు అని ప్రాణాన్ని వదిలిన చంద్రయ్య. నేను ఆ పాడి మోసాను. నా జీవితంలో ఎప్పుడు అలాంటి కుటుంబాలకు రుణపడి ఉంటాను. నిన్న దుర్గయ్య ఇదే మారిగా పార్టీ మారమంటే, నేను మారనంటే అక్కడుండే ఎస్ఐ పోలీస్ స్టేషన్ పిలిపించి ఎప్పటికప్పుడు ఆయన కొట్టి గందరగోళం చేసి టార్చర్ చేసి ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎంతమంది ఇలాంటి బలవంతపు ఆత్మహత్యలు చేసుకున్నారో మీరు చూస్తే రాష్ట్రంలో కోకొల్లలు అంటే ఈ సైకో దెబ్బకు భయపడిపోయి పిల్ల సైకోలు పెట్టే ఇబ్బందులకి ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్య శరణ్యం, మనం బతకలేం అని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు. మొన్ననే నటరాజ్ అనే ఒక వ్యక్తి అనంతపురం జిల్లాలో ఒక ఆడబిడ్డ వితంతు, భర్త లేడు, ఒకే అబ్బాయి ఉన్నాడు, పెన్షన్ రాలేదు. పెన్షన్ ఇమ్మని అడిగితే నా కోరిక తీరిస్తే పెన్షన్ ఇస్తారని ఒక నటరాజు అనేవాడు చెప్తాడు. ఆ అమ్మాయి చెప్పింది నేను అలాంటి దాన్ని కాదు, నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయి ఒప్పుకోలేదని నడి రోడ్డు మీద కొడతా ఉంటే పోలీసులు ఒక్కరు రారు, అక్కడ ప్రజలు కూడా తిరుగుబాటు చేయరు. నేను అడుగుతున్నా ఇక్కడ అందరినీ, ఇలాంటి సైకో పరిపాలనలో, సైకోల పాలనలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఆంబోతుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీకు ఆలోచన ఉందా లేదా? ఇలాంటి దుర్మార్గులను వదిలిపెడతారా మీరు? ఒకటే చెప్తున్నా, ఇలాంటి ఆంబోతుల్ని కళ్ళు వేస్తా, కట్టేస్తా, నడి రోడ్లు నిలబెడతా, అవసరమైతే బట్టలు ఇప్పి ఊరేగించి వెళ్ళి కంట్రోల్ చేద్దాం. మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా, మా ఆడబిడ్డలు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? కనీసం ఒక్క నిమిషమైనా మాట్లాడాలని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడు, లైసెన్స్ ఇచ్చాడు, మీ ఇష్టం ఏమైనా చేయమని. ఇంకో పక్క మీరు చూశారు, నిన్ననే తిరుగుబాటు ప్రారంభమైంది. సత్యవేడు ఎమ్మెల్యే తిరుపతి పార్లమెంట్ సీట్ ఇచ్చారు, ఆయన నేను పోటీ చేయనన్నాడు. నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా, నా మీద మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పెద్దిరెడ్డి పెత్తనం ఏంటి? నేను నీతి నిజాయితీగా బతికాను. నా నియోజకవర్గంలో రోజుకు 300 టిప్పర్లు మట్టి తీసుకుని చెన్నైలో అమ్ముకుని నేను అమ్మానని చెప్పి నాకు సీట్ ఎగ్గొట్టారు. అదే తిరుపతిలో మీ కరుణాకరుడు ఉన్నాడు, పక్కన నగిరిలో మీ రోజారెడ్డి ఉంది, చిత్తూరు చంద్రగిరిలో భాస్కర్ రెడ్డి ఉన్నాడు, ఇంకో పక్కన కాళహస్తిలో బియ్యం రెడ్డి ఉన్నాడు, వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకునే ధైర్యం ఉంది అని అడిగాడు ఆ ఒక దళితుడు. ఎంపీ ఇస్తానంటే వద్దని, మీ సీటు నాకు అవసరం లేదని, ఇక్కడ సామాజిక న్యాయం లేదు, సామంతుల రాజ్యం ఉందని చెప్పిన వ్యక్తి ఆది మూలం ఒక మామూలు ఎస్సీ వ్యక్తి అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. ఒకే మాట అడిగాడు, నిన్నటి వరకు స్కూటర్లో తిరిగిన పెద్దిరెడ్డి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పమని నిలదీశాడు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, అందరిని తీసేస్తున్నావు కదా, నీకు పెద్దిరెడ్డి తీసేసి ధైర్యం ఉందా అని అడుగుతున్నా. అంటే పేదవారంటే ఒక రూలు. ఇక్కడ మీరు చూడండి, మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పటికి 68 మందిని మార్చాడు. ఇంకో పక్క
వీళ్ళందరూ 49 మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలే. ఇంకో పక్క మీరు చూస్తే వీళ్ళల్లో 11 మంది ఎస్సీలు, 4 ఎంపీలు నువ్వు లాభం లేదు, మీ సైకో ప్రవర్తన మాకు నచ్చలేదని ఆ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితికి వచ్చారు. 2 ఎమ్మెల్యేలకు మంత్రులుగా ఎంపీలుగా ఇస్తే నీ సీటు మాకొద్దని రిఫ్యూజ్ చేసే పరిస్థితికి వచ్చారు. 10 మంత్రులు, 9 బీసీలు ఎస్సీలు ఎస్టీలు, సీట్లు ఇవ్వకుండా ట్రాన్స్ఫర్లు చేశాడు. అంటే 20 మంత్రులు ఓడిపోతారని ముందే నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి నువ్వు ఎట్ట గెలుస్తావన్నా చెప్పమని అడుగుతున్నా. నేను గెలుస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా, గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బంగారం, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేది పత్తిపాడులో, సుచరిత, పేరు నేను చెప్పకూడదు. ఇప్పుడు ఆవిడ తాడికొండకు ట్రాన్స్ఫర్ చేశాడు, అక్కడ చెత్త ఇక్కడ బంగారం అయిపోయింది. ఇంకొక ఆయన వేమూరులో ఉన్నాడు మంత్రి, ఆ మంత్రిని సంతతో పాటుకు ట్రాన్స్ఫర్ చేశాడు, ఇక్కడ చెత్త అక్కడ బంగారం అవుతుందమ్మా మీకు. ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చాడు. నిన్ననే ముఖ్యమంత్రికి కడప జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు, అయ్యా నీ రిపోర్ట్లు బాగాలేవన్నాడు. నా రిపోర్ట్లు బాగాలేవంటున్నావు, నీ రిపోర్ట్లు బాగుందని అడిగాడు. ఎవరిని? ముఖ్యమంత్రిని అడిగాడు. అంటే కాదయ్యా, వచ్చింది రిపోర్ట్ అన్నాడు. నీకెవరు చెప్పారు? నేను ఎక్కడా తప్పు చేయలేదు, ఎవరిని చంపలేదు, చంపిన వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయలేదు. అలాంటప్పుడు నా రిపోర్ట్ బాగాలేదు నువ్వు అంటున్నావు, అవినీతి అంటున్నావు, హోల్సేల్ అవినీతి జరుగుతా ఉంది రాష్ట్రంలో అని దేశం అంతా మాట్లాడుతున్నారు, దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడిగాడు. దాంతో ముఖ్యమంత్రి ఇరిటేట్ అయిపోయాడు, నన్నే ఎదిరిస్తావని కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. పక్కన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనే వైవి సుబ్బారెడ్డి. ఆయన చేతులు పట్టుకొని అడుక్కొని బయట తీసుకొచ్చాడు. ఆ ఎమ్మెల్యే ఓటే అన్నాడు, నాకు సీట్ ఇవ్వకపోతే ఈ ముఖ్యమంత్రి ఎట్టుకెళ్ళొస్తాడు నేను చూస్తానని చెప్పాడంటే మీరు అర్థం చేసుకోవాలి, తిరుగుబాటు ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేశారు, ఈ తిరుగుబాటు ఇప్పటితో ఆగదు, ఇంకా ఎక్కువ పోతుంది. కడాన మీరు చూడబోయేది ఇప్పుడే ఖాళీ అవుతుంది, మనం గేట్లు ఓపెన్ చేస్తే సగం ఖాళీ అవుతుంది, ఎలక్షన్లు అవుతాయి మొత్తం పార్టీ పార్టీయే ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు పొన్నూరు కిలాడి, కిలాడే కదా, కిలాడి ఇప్పుడు గ్రావెల్ రోసీగా మారిపోయాడు. ఇప్పుడే మన కేజీఎఫ్ ఉంటుంది, కొన్ని దగ్గర KGF 2-3 చేస్తే ఇక్కడ PGF పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్ మొత్తం ఎక్కడ చూసినా కేజీఎఫ్ ను మరిపించే విధంగా ఇక్కడ కిలాడి మొత్తం దువ్వేశాడంటే చాలా గొప్పోడి తన్ని. గట్టిగా మీరందరూ 700 ఎకరాల్లో 2,000 కోట్ల రూపాయలు గ్రావెల్ తరలించాడు, మా పాపం నరేంద్ర పాపం అన్ని ప్రయత్నాలు చేశాడు, పోలీసులు తోసేశారు, కానీ ఎన్ని చేసినా నరేంద్ర మాత్రం పట్టిన పట్టు వదలకుండా విక్రమార్కుడు మారిగా పోరాడుతూనే ఉన్నాడు. ప్రతిపక్షాలపైన వేధింపులు, అధికారులకు బెదిరింపులు, చివరికి సొంత పార్టీలో ఖర్చు సాధింపులు, రేషన్ మాఫియా గొడవల్లో బార్నబాస్ అనే వ్యాపారి జ్ఞాపకంగా తమ్ముళ్ళు చంపేశారా లేదా,
అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే నరేంద్ర ఉన్నారు, ఇంత మునిపే చెప్పారు. సంగం డైరీ, గుంటూరు పాడి పరిశ్రమ, రైతుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. అలాంటి సంగం డైరీ పైన దాడి చేశారు, నరేంద్రని జైల్లో పెట్టారు. ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ రోజు ఉంది, రేపుంది, ఎల్లుండి చక్ర వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేము కూడా తీసుకుంటాం. చెయ్యాలా లేదా? చెయ్యాలా లేదా? ఏమీ లేకపోయినా ఆ కుటుంబాన్ని వేధించిన తీరు చూస్తే అందరం బాధితులే, నేను కూడా బాధితుడే, పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే, సైకో చేతుల్లో అందరం బాధితులం, లేకుంటే బానిసలంగా ఉండాలి. రేపు మళ్ళా గెలిస్తే మనందరం బానిసలమే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు చెప్పినట్టు ఆడే పరిస్థితి వస్తుంది. అందుకని ఇంకో పక్క నిన్న చూశారు, మంగళగిరి ఎమ్మెల్యే పాపం అన్ని కేసులు వేసాడు మన మీద, ఆర్ఆర్ కేసు వేసాడు, అమరావతిలో వేసాడు, చాలా చేశాడు. జగన్ అతన్ని ఒక పావుగా ఉపయోగించుకున్నాడు, చాలా నమ్మకస్తుడిగా పెట్టాడు. ఇప్పుడు ఒక తన్ను తిన్నాడు, బయట పంపించేశాడు. జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఆలోచిస్తే నమ్మక ద్రోహం చేయడంలో నెంబర్ వన్ ఎవరన్నా ఉన్నారంటే దానికి చిరునామా సైకో జగన్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుంటూరు తూర్పు ఉన్నాడు ఎమ్మెల్యే ముస్తాఫా, నగరంలో గంజాయి గుట్కా అన్నీ ఆయనే చేస్తాడు, చాలా ఘనుడు. ఇంట్లో పని మనిషి కొడుకు తెలుగుదేశంలో పనిచేస్తున్నా అంటే ఆవిడ పైన ఒక నేరం పెట్టి, దొంగతనం నేరం పెట్టి ఆవిడ్ని వేధించే పరిస్థితికి వచ్చాడు. ఆటో నగరంలో 800 గజాలు కబ్జా చేశాడు. అరాచకాలు శృతిమించాయి, అల్లా క్షమించడు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క గుంటూరు వేస్ట్లో ఒక ఆయన ఉన్నాడు, పాపం ఏదో టెంప్ట్ అయిపోయాడు. ఈ సైకో కథ తెలియలా, వాడుకున్నంత వరకు వాడుకున్నాడు, చెత్త కాగితం కింద తుడిచేశాడు, బారేశాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది, నేను గౌరవించా, ఇది ఆయన గౌరవించే పరిస్థితి. ఇంకో పక్క అక్కడికి చిలకలూరిపేట నుంచి ఒక చెత్తను తీసుకొచ్చి గుంటూరు ట్రూకేశారు. చిలకలూరిపేటలో చెత్త, గుంటూరులో బంగారం. ఏం తమ్ముడు అవునా కాదా? మీకు ఆమోదమానే మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇది మోసం చేయడం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి మోసకారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే వాళ్ళ కథ తెలిసే లోపల ఎలక్షన్లు అయిపోవాలి, మళ్ళా మామూలుగా చేయాలనుకుంటున్నారు. నీ ఆటలు సాగమని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, మాకన్నీ తెలుసు. మీ ఆటలు సాగమని చెప్పాల్సిన అవసరం ఉంది. పత్తిపాడు సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉండేది, దిశ చట్టం లేదు. ప్రతిరోజు చెప్పే దిశ చట్టం ఉంది, దిశ చట్టం ఉందని ఎక్కడుందమ్మా అంటే దానికి సమాధానం కూడా లేదు. ఇప్పుడు మీరు చూస్తే అనుచరులతో వంగిపురం, కోరాకుల, పుల్లటిగుంట్ల అక్రమంగా మట్టి తవ్వకాలు, పదవులు ఇప్పిస్తామని సొంత పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇది నీతి నిజాయితీ. ఇంకో పక్కన తినాలి అన్నా బత్తిన, ఈయన చాలా చాలా గొప్పోడితనం, మున్సిపల్ సిబ్బందిని కూడా ఇంటి పనులకు ఉపయోగిస్తున్నాడు. మొత్తం మీరు చూస్తే మార్కెట్ కమిటీలో వసూళ్ళు, కంకర, మట్టి, ఇసుక ఎక్కడ దొరికితే అక్కడ బొక్కేస్తున్నాడు, అది ఈయన ఘనత. వీళ్ళని గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఏడు మందిని కూడా ఓడించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓడిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా మంగళగిరికి వచ్చినప్పుడు చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు, రైతులు ఉన్నారు, వెనుకబడిన వర్గాలు ఉన్నారు, అందరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత కార్మికులు నూలు కానీ రంగుల పైన సబ్సిడీ ఇచ్చేవాళ్ళం, చేనేత సహాయ నిధి, పొదుపు నిధి ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు కూడా 50 సంవత్సరాలు పైబడిన అందరికీ మనం పింఛన్లు ఇచ్చాం. నేను ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా, పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయం చేసింది, మొట్టమొదటిసారిగా ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేసింది నేను. తర్వాత 200 రూపాయలు ఉండే పింఛన్ని 2000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీని, అది తెలుగుదేశం పార్టీ. పేదల పట్ల, వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల అందరికీ పింఛన్లు ఇచ్చాం. వితంతువులకి ఇచ్చాం, ఒంటరి మహిళకి ఇచ్చాం, ట్రాన్స్ జెండర్కి ఇచ్చాం, వికలాంగులు కూడా బాగా చేశాం. మళ్ళీ ఇంకొకటి పెట్టాం, ఒక నెలలో వాళ్ళు లేకపోతే పక్కన ఎక్కడన్నా ఉంటే 2వ నెల కూడా తీసుకునే ఏర్పాటు చేశాం. ఈరోజు హామీ ఇస్తున్నా, పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, పింఛన్లు తీసుకునే ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా, మొదటి తారీఖున మీ ఇంటికి నేరుగా పింఛన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, జనసేన పార్టీ తీసుకుంటాం. అంతేకాదు, ఎవరైనా మీ పింఛన్ కానీ ఒక నెల ఇక్కడ లేకుండా బయట పోతే 3 నెలల వరకు మళ్ళా తీసుకునే విధానానికి శ్రీకారం చుడతాం, ఎప్పుడు వచ్చినా మీ ఇంటి దగ్గరనే ఆ పింఛన్ ఇస్తాం. ఈ విషయం కూడా మీరు అందరికీ చెప్పాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చా. రా కదలే రా, ఇది ఇంటింటి నినాదం కావాలి, ప్రతి ఒక్క వ్యక్తి భవిష్యత్తు కావాలి. అందుకే నేను కొన్ని రా కదిలిరా ఎందుకని చెప్తాను, అమరావతి రాజధాని కోసం అంటే రా కదిలిరాని పిడికిలి బిగించి మీరు చెప్పాలి. అమరావతి రాజధాని కోసం రా కదిలిరా. ఇంకా గట్టిగా నా గొంతంటే అరుస్తున్నా, మీరు బాగానే ఉన్నారు కదా. నేను 16 మీటింగులు అరిశాను ఇప్పటికి. అమరావతి రాజధాని కోసం రా కదిలిరా, తెలుగు జాతి నెంబర్ 1 చేయడం కోసం రా కదిలిరా, రైతుల సంక్షేమం కోసం రా కదలిరా, యువత ఉద్యోగాల కోసం రా కదలిరా, మహిళా సాధికారత కోసం రా కదలిరా, రాతియుగం పోవాలి స్వర్ణయుగం రావాలి రా కదలిరా, రాతియుగం పోవాలి స్వర్ణయుగం రావాలి రా కదలిరా, తెలుగుదేశం జనసేన ఐక్యత వద్దులాలి, తెలుగుదేశం జనసేన ఐక్యత వద్దులాలి, తెలుగుదేశం జనసేన ఐక్యత వద్దులాలి.